ఏపీ అసెంబ్లీలో సచివాలయంలో కరోనా మహమ్మారి విజయతాండవం చేస్తోంది. రోజురోజుకు బాధితుల సంఖ్య పెరుగుతోంది. వాళ్ళ కొత్తగా మరో 9 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ఇప్పటి వరకు అసెంబ్లీలో కోవిడ్ బాధితుల సంఖ్య 17 కు చేరుకుంది. ఏపీ అసెంబ్లీలో సచివాలయంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. రోజురోజుకు బాధితుల సంఖ్య పెరుగుతోంది. ఇవాళ కొత్తగా మరో 9 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ఇప్పటివరకు అసెంబ్లీలో కోవిడ్ బాధితుల సంఖ్య 17 కు చేరింది. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వేణుగోపాల్ అందిస్తారు. వేణు. ఉద్యోగులను పీడిస్తున్నటువంటి పరిస్థితి అసెంబ్లీలో చూసుకుంటే కనుక ప్రత్యేకంగా 9 మందికి తాజాగా కరోనా పాజిటివ్ నమోదైన పరిస్థితి ఉంది. అసెంబ్లీలో 17కు మొత్తం అంటే ఈ రోజు నమోదైనటువంటి 9 కేసులతో చూసుకుంటే కనుక మొత్తం 17కు యొక్క కోవిడ్ బాధితుల సంఖ్య చేరుకుంది. అయితే మరికొన్ని రిపోర్ట్లు కూడా రావాల్సి ఉన్నాయి. ప్రతి వారం అంటే ప్రతి సోమవారం కూడా ఈ యొక్క కరోనాకు సంబంధించినటువంటి టెస్టులు ఉద్యోగులకు చేస్తున్నటువంటి క్రమంలో వాళ్ళ రిపోర్ట్స్ అనేటటువంటివి 3 రోజులకు వస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అందినటువంటి రిపోర్ట్ల ఆధారంగా చూసుకుంటే కనుక గడిచినటువంటి వారం రోజుల్లో 9 మందికి కరోనా పాజిటివ్ గా కూడా ఈ రోజు నిర్ధారణ జరగడం జరిగింది. మరికొన్ని రిపోర్టులు వస్తే కనుక మరికొంతమందికి పాజిటివ్ వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే దీంతో కొంత ఆందోళన అయితే మాత్రం ప్రత్యేకంగా కూడా యొక్క అసెంబ్లీ ప్రాంగణంలో సంచరించేటటువంటి ఎవరైతే ఉద్యోగులకు అలాగే అసెంబ్లీలో విధులకు హాజరయ్యేటటువంటి ఉద్యోగులకు కూడా ఆందోళన నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. ఓవైపు సచివాలయము అసెంబ్లీ రెండు కూడా ఒకే ప్రాంగణంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో అసెంబ్లీలో ఉన్నటువంటి కేసులు సంఖ్య క్రమంగా ఇప్పుడు పెరుగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఇదైతే యొక్క సచివాలయంలో కేసుల సంఖ్య కూడా పెద్ద ఎత్తున కూడా పెరిగినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే 38 కేసులకు పైగా అసెంబ్లీలో సచివాలయంలో నమోదైన పరిస్థితుల్లో వర్క్ ఫ్రం హోమ్ అనేటటువంటిది కొన్ని కీలకమైనటువంటి శాఖలకు అవకాశం ఇచ్చిన నేపథ్యంలో ఉద్యోగులంతా కూడా ఇంటి నుంచే విధులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. దాదాపుగా కూడా 70% విధులకు హాజరవుతున్నారని చెప్పి ఉద్యోగ సంఘాల నాయకులు చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే క్రమక్రమంగా ప్రతిరోజు కూడా ఈ కేసులు ఒక్కో డిపార్ట్మెంట్ లో నమోదవుతున్న పరిస్థితిలో ఏ డిపార్ట్మెంట్ లో అయితే కేసులు నమోదవుతున్నాయో పాజిటివ్ గా నిర్ధారణ జరిగిందో ఆ డిపార్ట్మెంట్ కు ఉన్నటువంటి సిబ్బందికి వర్క్ ఫ్రం హోమ్ కానివ్వండి అలాగే క్వారంటైన్ సెంటర్లకు తరలింపనేటటువంటి ప్రక్రియ నడుస్తున్నటువంటి పరిస్థితి. అయితే మొత్తము 6 బ్లాకులు సచివాలయ ప్రాంగణంలో ఉండగా అసెంబ్లీ 6 బ్లాక్ గా ఉంది. 5 బ్లాకులు భవన సముదాయాలు సచివాలయానికి ఉన్నాయి. ప్రస్తుతం ఈ యొక్క కేసుల సంఖ్య క్రమక్రమంగా సచివాలయంలో పెరిగినటువంటి నేపథ్యంలో అసెంబ్లీకి సంబంధించి ప్రస్తుతం చూసుకుంటే కనుక అసెంబ్లీలో తాజాగా నమోదైనటువంటి 9 కేసులతో 17కు ఈ యొక్క కరోనా పాజిటివ్ సంఖ్య పెరిగింది. ప్రస్తుతం చూసుకుంటే కనుక అసెంబ్లీలోకి రావాలంటే కనుక విధులు నిర్వహించడానికి కొంత ఆందోళన చెందుతున్నారు. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉద్యోగులంతా కూడా ఈ ఉద్యోగులకు సంబంధించి హాజరవ్వాలా లేదంటే కనుక లాంగ్ లీవ్ పెట్టుకోవాలనే పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే అసెంబ్లీలో ఉన్నటువంటి ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ అనేటటువంటి ఒక అవకాశం ఎప్పటి వరకు కల్పించినటువంటి పరిస్థితి. కేవలం సచివాలయంలో ఉన్నటువంటి ఉద్యోగులకు మాత్రమే ఏదైతే ఏ విభాగాలకు సంబంధించి అయితే ఏ భవన సముదాయాల్లో ఏ బ్లాక్లో అయితే ఈ యొక్క కరోనా పాజిటివ్ కేసులు నమోదవటం జరిగిందో నమోదైనటువంటి పాజిటివ్ కేసులకు సంబంధించి ఏ విభాగంలోకి సంబంధించి అయితే ఈ యొక్క పాజిటివ్ కేసులు నిర్ధారణ జరిగిందో ఆయా విభాగాలకు సంబంధించి వర్క్ ఫ్రం హోమ్ అవకాశం కల్పించడం అలాగే తక్కువ సంఖ్యలో అయితే కనుక ఈ యొక్క కేసులు 1 నుంచి 3 వరకు ఉంటే కనుక వారిని మాత్రమే హోమ్ ఐసోలేషన్లో పెట్టడము అలాగే క్వారంటైన్ సెంటర్కు లేదంటే కోవిడ్కు పంపి ఆసుపత్రులకు తరలించడం చేస్తున్నారు. మిగతా వారంతా కూడా ఈ యొక్క విధులకు హాజరవటం. అయితే గత 15 రోజుల కాలంలో చూసుకుంటే కనుక ఏ యొక్క 5 బ్లాకులు సచివాలయంలో ఉండగా అసెంబ్లీతో కలుపుకొని 6 ఈ ప్రాంగణంలోనే ఉన్న పరిస్థితుల్లో ఎక్కడైతే పాజిటివ్ నిర్ధారణ జరిగినటువంటి ఉద్యోగులు సంచరించిన ప్రాంతం ఉందో ఆయా భవన సముదాయాల్లో పూర్తి స్థాయిలో ఆ బ్లాక్ మొత్తాన్ని కూడా క్లోజ్ చేసి సిబ్బంది అందరికీ కూడా సెలవు ఇచ్చి 3 రోజుల పాటు అంటే
48 గంటల నుంచి 72 గంటల వరకు కూడా శానిటేషన్ చేస్తున్నటువంటి పరిస్థితి శానిటైజర్లతో మొత్తం కూడా శుద్ధి చేస్తున్న శుభ్రం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే ఈ తరహా కార్యకలాపాలు భవిష్యత్తులో కూడా కొనసాగితే ఇక్కడ సచివాలయంలో అలాగే అసెంబ్లీలో విధులకు హాజరయ్యేటటువంటి ఉద్యోగుల క్రమక్రమంగా సంఖ్య తగ్గే పరిస్థితి ఉంది ఒకవైపు చూసుకుంటే గనక అసెంబ్లీలో కూడా నిత్యం ఏదైతే సభా కార్యక్రమాలకు సంబంధించి ఏదైతే క్వశ్చన్ అవర్లకు సంబంధించి అలాగే ఆన్సర్లు ఇచ్చేటటువంటి పరిస్థితులకు సంబంధించి ప్రజాప్రతినిధులు అడిగినటువంటి క్వశ్చన్స్ కు వీటన్నిటికీ కూడా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది నిత్యం కూడా పనిచేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అక్కడ అసెంబ్లీకి వచ్చే సిబ్బంది గనక హాజరు కాకపోతే గనక డెఫినెట్ గా అసెంబ్లీ కార్యకలాపాలు జరిగినటువంటి క్రమంలో జరగబోయేటటువంటి క్రమంలో చేయాల్సినటువంటి పనులు ఏవైతే ఉంటాయో ఆ డేటాకు సంబంధించినటువంటి వర్క్ అంతా నిలిచిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది తద్వారా చట్టసభలలో నిర్వహించాల్సినటువంటి ఏదైతే క్రమంగా నిర్వహించాల్సినటువంటి విధులు ఉంటాయో వాటికి తీవ్రంగా ఆటంకం కలిగేటటువంటి పరిస్థితులు ఉన్నాయి అయితే అసెంబ్లీలో శానిటైజర్ల ద్వారా పూర్తి స్థాయిలో శుద్ధి చేస్తారు అసెంబ్లీని కూడా ఎందుకంటే 17 మందికి ఈ యొక్క కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన పరిస్థితుల్లో అసెంబ్లీ సీట్లు కానివ్వండి అసెంబ్లీ విభాగంలో ఉన్నటువంటి ఛాంబర్స్ కానివ్వండి పూర్తి స్థాయిలో శానిటేషన్ చేస్తారా లేదంటే ఏం చేస్తారు అనేటటువంటిది మాత్రం ప్రస్తుతం ప్రశ్నార్థకంగానే ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికైతే మాత్రం 2 సార్లు ఈ యొక్క సచివాలయ ప్రాంగణంలో సచివాలయంలోని 3-4 బ్లాకులకు సంబంధించి పూర్తి స్థాయిలో సిబ్బందిని అందరినీ కూడా 48 గంటల పాటు విధులకు సెలవిచ్చి శానిటైజేషన్ చేసినటువంటి పరిస్థితి ఉంది అనంతరము 48 గంటల తర్వాత ఈ యొక్క అందరూ కూడా విధులకు హాజరై క్రమంగా వాళ్ళ యొక్క విధులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది తాజాగా చూసుకుంటే అసెంబ్లీలో కరోనా కేసులు పెరుగుదలకు సంబంధించి అసెంబ్లీ సిబ్బంది అంతా కూడా ఆందోళన చెందుతున్నారు. శ్రీదేవి, థ్యాంక్ యూ.